శ్రీ వెంకటేశాయనమ తొలి తెలుగు వాగ్గేయకారుడు అనమాచార్యుల వారు రచించినటువంటి వేల కొలది కీర్తనలు వైవిధ్యంతోను అద్భుతమైనటువంటి భావనా బలంతోను భక్తి ధర్మము జ్ఞానము మొదలైన విలువలతో కూడినటువంటి అలాంటి అనమాచార కీర్తనల్ని అనేకమంది స్వరపరిచి వ్యాపింపజేస్తున్నారు సంగీతంలో తనదైనటువంటి ప్రతిభ కలిగినటువంటి పెద్దలు సంగీతాచార్య శ్రీ వైజస్ బాలసుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు విశేషించి శతాధిక అన్నమయ్య సంకీర్తనలను శతాధిక రాగాలతో స్వరపరిచి వాటిని ఇప్పుడు వ్యాపింపజేయడం చాలా ఆనందకరమైనటువంటి అంశం ఎందుకంటే వీరి సంగీత స్వరకల్పన చాలా వైవిధ్యంతోను వైశిష్ట్యంగాను కూడా ఉంటుంది అజ్ఞాత అజ్ఞాతవాగ్గకారులు మొదలైనటువంటి అద్భుతమైనటువంటి అంశాలను వీళ్ళు ఇంతవరకు నిర్వహించి చాలా విజయవంతంగా వాటిని వ్యాప్తి చేశారు ఇప్పుడు అన్నమయ్య సంకీర్తన వైభవం అనే పేరుతో భైరవి సంగీత అకాడమీ ద్వారా ఇరవై సంచికల కార్యక్రమాన్ని వైద్యస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ధారావాహికగా ప్రసారం చేయదలుచుకున్నారు ఇది చాలా ఆనందకరమైనటువంటి అంశం ఇందులో కొన్ని కీర్తనలు వినడం కూడా జరిగింది చాలా రమ్యమైనటువంటి స్వరకల్పన చేసి తన శిష్యుల చేత ఇది గానం చేయించారు ఇందులో అన్నమయ్య హృదయం చక్కగా ఆవిష్కరింపబడింది స్వరకల్పనలో అందులో పదాలను కూడాను ఉచ్చారణి వాటిని చక్కగా కాపాడుతూ సాహిత్యపు విలువలు ఏమాత్రం చెడకుండా సంగీతం ద్వారా దానికి మరింత పరిమళం అందజేశారు ఇటువంటి మంచి కార్యక్రమం ద్వారా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క వైభవం అన్నమాచార్య కీర్తనల యొక్క సౌరభం విశ్వవ్యాప్తం అవుతున్నదనే విషయం ఆనందం కలిగిస్తున్నది దీని ద్వారా నేటి తరం వారందరూ కూడా ఈ కీర్తనలను ఆలపించి మరింతగా అన్నమయ్య కీర్తనలు ఉన్నటువంటి సందేశాన్ని అందుకోగలరు సర్వం శ్రీ వెంకటేశ్వర అర్పణమస్తు స్వస్తి